ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయ. సర్వోన్నతుడైన యేసు క్రీస్తు నామంలో మీకు అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అభిషేక స్వరం అనే మా కార్యక్రమనకు మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, మీ అందరూ బాగున్నారా? దేవుని కృపలో మీరు అనుదినము వర్ధిల్లాలి అని మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రతిదినం ఈ కార్యక్రమంలో అందించబడుతున్న సందేశాలు మీరందరూ వీక్షిస్తూ ఆత్మీయంగా బలపరచబడుతున్నారని విశ్వసిస్తున్నాం. ప్రభువును స్తుతిస్తున్నాం. ప్రియులారా, మన ప్రభువు నమ్మదగిన దేవుడు. ఆయన ఆశ్రయించు వారి ఎడల ఆయన దయాళుడు. ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడు, మనకు తోడై ఉండే దేవుడు, ఆదరించే దేవుడు, బలపరిచే దేవుడు, చెయ్యి విడువని దేవుడు మన దేవుడు. ప్రియులారా, ఆయనను నమ్మిన వారిని ఆయన ఎన్నడూ చెయ్యి విడువడు. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రియ దేవుని బిడ్డ, మీ జీవితంలో దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టాడు అని మీరు అనుకోవద్దు. దేవుడు నిశ్చయముగా మీ చేయి పట్టుకొని ఉన్నాడు. దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని పైకి లేవనెత్తుతాడు. నిశ్చయముగా దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు. వెలుగు వలె నీ నీతిని, మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వాన్ని దేవుడే వెల్లడిపరుస్తాడు. ధైర్యం తెచ్చుకోండి, పట్టుదలతో ప్రార్థన చేయండి, దేవుడు మీకు సహాయం చేస్తాడు. అపొస్తల కార్యముల గ్రంథ ధ్యానాలు మనం ధ్యానిస్తూ వస్తున్నాం. ప్రియులారా, 19వ అధ్యాయం 26వ వచనం నుండి ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. అయితే చేతులతో చేయబడినవి దేవతలు కావని ఈ పౌలు చెప్పి ఎఫెసులో మాత్రం కాదు, దాదాపు ఆసియాయందంతటా బహుజనమును ఒప్పించి త్రిప్పి ఉన్న సంగతి మీరు చూచియు వినియు ఉన్నారు. ప్రియులారా, దిమేత్రి అనే ఒక వ్యక్తి, ఇతను అర్తమీదేవి అనే ఆ దేవతకు వెండి పని చేస్తూ ఉండేవాడు. ఆ వ్యక్తి పౌలు బోధ ద్వారా తన వ్యాపారం దెబ్బతింటుంది అని ఆ వ్యక్తి ఒక గుంపుని సమకూర్చి వాళ్ళందరినీ రెచ్చగొట్టి పౌలుకు వ్యతిరేకంగా మాట్లాడుతూ, ఈయన కానీ ఇలా సువార్త ప్రకటిస్తూ వెళితే మనకి ఇక జీవన వ్యాపారం పూర్తిగా దెబ్బతింటది, మనం బ్రతకలేం అని పౌలు చెబుతున్న ఆ బోధకు వ్యతిరేకంగా గొడవ చేయటానికి ఒక గుంపును ఈ దేమేత్రి అనే వ్యక్తి లేవనెత్తాడు. ప్రియుల, అప్పుడు అతను మాట్లాడుతూ చెప్తున్న మాట ఏంటంటే, తను కోపంతో చెప్పిన ఓ సత్యాన్ని తన నోటితో తనే మాట్లాడుతూ ఉన్నాడు. ఏం చెప్తున్నాడు? చేతులతో చేయబడినవి దేవతలు కావని ఈ పౌలు చెప్పి. పౌలు ఆ మాట చెప్పలేదు, సృష్టికర్తను గురించి మాట్లాడాడు. అంతేకాని మీరు ఇలాగా అలాగాని ఎవరిని విమర్శించినట్లు మనం చూడం. ప్రియులారా, ప్రియులారా, ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తి భక్తిని విమర్శించటం కరెక్ట్ కాదు, కానీ సత్య మార్గమును బోధించటం మాత్రం అది న్యాయమైనదే, అది తప్పు ఎంత మాత్రం కూడా కాదు. ఇతరులను బాధ పెట్టకూడదు, నొప్పించకూడదు, ఒప్పించేలా ఉండాలి. పౌలు ధర్మశాస్త్రాన్ని గురించి యూదులతో మాట్లాడేవాడు, అలాగే రక్షకుని గురించి ప్రజలతో మాట్లాడేవాడు. రక్షకుని గురించి విన్నవారు రక్షకుని యొద్దకు వచ్చేవారు అన్నమాట. ఇప్పుడు పౌలు చెప్పిన ఈ మాటలు ఇలా చెప్పాడు అని చెప్పి ఎఫెసులో మాత్రం కాదు, దాదాపు ఆసియా అంతటా బహుజనమును ఒప్పించి, అంటే అందరూ కూడా ఇప్పుడు యేసు ప్రభు రక్షకుడు, మరణము గెలిచి లేచిన పునరుద్ధానుడైన దేవుడు అని ప్రజలు గుర్తించి తెలుసుకొని ఆయన ఆరాధించటం ప్రారంభించారు. ప్రియులారా, అబద్ధముతో ప్రజలను మోసం చేయటం చాలా తేలికేమో కానీ సత్యమును చెప్పించి ఒప్పించటం మాత్రం అది చాలా కష్టంతో కూడుకున్న విషయం. అదేంటో, మనుషులు కూడా లోకంలో ఈజీగా ఒక వ్యక్తి చెడ్డోడని చెప్పండి, త్వర త్వరగా నమ్మేస్తారు. అదే వ్యక్తి మంచోడని చెప్పండి, ఎన్ని సందేహాలు లేవనెత్తి ఎన్ని ప్రశ్నలేస్తారో చెప్పడానికి వెళ్ళేది. యేసుక్రీస్తు ప్రభు రక్షకుడు అని చెప్పామనుకోండి, ఎన్ని ప్రశ్నలు, ఎంత వ్యతిరేకత. ఎందుకంటే ఇది సత్యం, దీన్ని నమ్మటానికి ప్రజలు ఇష్టపడాలి. అనేక ప్రశ్నలు వేస్తారు, అనేక మంది శోధిస్తారు, ఈవెన్ కొంతమంది క్రైస్తవులు కూడా, ప్రభు నువ్వు నిజంగా దేవుడు అయితే
అంటే ఆయన నిరూపించుకోవాలా నేను దేవుణ్ణి అని. చూడండి, కొన్ని కొన్ని చాలా ప్రశ్నలతోనే ఈ సత్యం తెలుసుకోవటానికి మనుష్యులు అలాగూ ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ప్రియులారు, అబద్ధాన్ని ఒకదాన్ని నమ్మండి అంటే ఇక అంతే, ఒకళ్ళు చేశారంటే చాలు, ఇక అందరూ దాన్ని అలా వెంబడించి వెళ్ళిపోతూ ఉంటారు. అందుకే బైబిల్లో కూడా ఒక మాట ఉంది, నాశనానికి పోయే ద్వారం అంట విశాలమంట, దానిలో ప్రవేశించేవారు అనేకులు అంటాడు. జీవమునకు పోయే దారి ఇరుకంట, దానిలో ప్రవేశించేవారు కొద్ది మందే. యేసుప్రభు కూడా అంటాడు, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడండి అంటాడు. ఈ ఇరుకు మార్గం జీవమునకు తీసుకొని వెళతారు, పరిశుద్ధతలోనికి తీసుకొని వెళతారు. లోకంలో చెడ్డోడిగా బతకటం ఈజీ, ఒక నీతిమంతుడిగా బతకాలంటే ఎంత కష్టమో చూడండి. ఎంత పోరాటంతో కూడినటువంటి ఆత్మీయ జీవితం జీవించాల్సి ఉంటుంది. ఎన్నిసార్లు ఎంత గాయపరచబడతారు, ఎంత బాధను అనుభవిస్తారు. చాలాసార్లు దేవుని పిల్లలండి, లోకంలో వాళ్ళు ఇష్టానుసారంగా జీవించినప్పుడు వీళ్ళంటే అందరికీ భయం వేసేది, ఎవరు కూడా వీళ్ళని ఒక్క మాట కూడా అనేవాళ్ళు కాదు. వీళ్ళు యేసుప్రభుని నమ్ముకొని ఆ బ్రతుకును మార్చుకొని, ఆ రౌడీలుగా ఉన్న ఆ మనస్తత్వాన్ని మార్చుకొని, ఆ క్రూరత్వం, కఠినత్వం, గొడవలు పడే స్వభావం అవన్నీ విడిచిపెట్టి సాధువులై దీనులై యేసుప్రభు రక్షకుడు నా జీవితాన్ని మార్చాడు అని సువార్తను ప్రకటిస్తూ ఉంటే, ఇప్పుడు అసలు ఎందుకు పనికిరాని వాళ్ళు కూడా వచ్చి విమర్శించడం ప్రారంభిస్తారు. అన్ని ప్రశ్నలే, అన్ని అవమానాలే, అన్ని మాటలే. కానీ దేవుని పిల్లలు ఎంతో ఓర్పుతో ప్రియుల అన్నిటిని భరిస్తూ అలాగూ దేవుని కోసం నమ్మకంగా జీవిస్తూ ఉన్నారు. అందుకే పౌలు భక్తుడు కూడా అంటాడు, మనం ఎన్నో శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో చేరాలి అంటాడు. అంటే నీతి మార్గంలో ఎంతో ప్రయాసం ఉంది. పౌలు సువార్తను ప్రకటిస్తూ ఉంటే వ్యతిరేకతలు ఇక్కడ బలముగా లేవటం అనేది మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారు, 27వ వచనం, మరియు ఈ మన వృత్తి యందు లక్ష్యము తప్పిపోవుటయే కాక మహాదేవి అయిన అర్తెమీదేవి యొక్క గుడి కూడా తృణీకరింపబడి ఆసియా యందంతటను భూలోకమందును పూజింపబడుచున్న ఈమె యొక్క గొప్పతనము తొలగిపోవునని భయము తోచుచున్నదని వారితో చెప్పెను. ప్రిలరా, ఈ దేమేత్రి చెప్పే మాటలు ఆయన భయముతో చెప్పినట్లుగా కొన్ని కనబడుతున్నా, అవన్నీ కొన్ని ప్రవచనాలుగా కనబడుతున్నాయి. ఈరోజు మనం గమనిస్తే ఆ రోజు దేమేత్రి ఈ వ్యక్తి ఏ విషయాలైతే మాట్లాడాడో ఇక్కడ అవన్నీ అక్షరాలా జరిగినట్టుగా ఉన్నాయి. అర్తెమీదేవి గుడి ఆనాడు ఎఫెస్లో వన్ ఆఫ్ ది ఫేమస్, ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఆరాధించేటటువంటి ఓ పెద్ద గుడిగా ఉండేదన్నమాట. గుంపులు గుంపులుగా ప్రజలు వెళ్ళేవారు, గుంపులు గుంపులుగా వెళ్ళేవారు. ఈ రోజున అదే టెంపుల్ ఎక్కడుంది అంటే అడ్రస్ కూడా లేదు, కాల గర్భంలో కలిసిపోయింది. ఏమైంది ఆ మహిమ? ఏమైంది ఆ దేవత? ఏమైంది ఆ పూజలు? ఏమైంది ఆ భక్తి? ఒకటే చెప్తున్నాను ప్రియులారు, సత్యమైనది ఎప్పటికీ నిలిచి ఉంటుంది, అబద్ధమైనది ఏ రోజైనా అది కనుమరుగు కాక తప్పదు, అవి నేల కూలి కాల గర్భములో కలిసి పోక తప్పదు. అంతే ప్రియులారా, సత్యమును ఎవరు ఆపలేరు, ఎదిరించలేరు. సత్యం ఎప్పుడూ సత్యమే, అబద్ధం ఎప్పుడూ అబద్ధమే. కొద్ది కాలం ప్రజలు మోసం చేయొచ్చేమో కానీ ఎల్లకాలం ఎవరు ప్రజల్ని మోసం చేయలేరు. ప్రియులారు, మోసం చేసే వ్యక్తులు ఇది గుర్తుపెట్టుకోవాలి, నువ్వు అందరినీ అన్ని వేళలా ఎప్పుడు మోసం చేస్తానని అనుకుంటున్నావేమో, కుదరదు. ఏదో ఒకరోజు నీ మోసం తెలిసిపోతుంది, ప్రజలు ఇక ఆ విషయాన్నే ఆలోచించడం మానేస్తారు. చూడండి ప్రియులారు, ఇక్కడ కూడా ఈడ దేమేత్రి చెప్తున్నాడు, ఈ మన వృత్తి యందు లక్ష్యము తప్పిపోవుటయే కాక, అంటే వీళ్ళు సంపాదించుకుందామని, ఇంత చేద్దామని వీళ్ళ టార్గెట్ వీళ్ళు పెట్టుకున్నారు. ఇదో బిజినెస్, భక్తిలో వ్యాపారం వీళ్ళ భక్తి, భక్తిలో నిత్య జీవం పౌలు భక్తి. చేసే భక్తి వల్ల ప్రజలు ప్రయోజనం పొందాలి, చేసే భక్తి వల్ల ఇహమందు పరమందు, అంటే మానవుని యొక్క భక్తి, ముఖ్యంగా దైవ భక్తి ఈ లోకములో మేలు చేసేదిగా ఉండాలి,
మరణము తర్వాత కూడా, ఎందుకంటే దేవుడు అమరుడు కదా, దేవునికి మరణం లేదు కదా. నువ్వు ఏ దేవుని అయితే నమ్ముకొని ఉన్నావో ఆ దేవుడు నీ చేయి పట్టుకుని నిన్ను నడిపించాలి. నీ మరణము తర్వాత కూడా నువ్వు చేయలేనిది నీ దేవుడు నీ పక్షముగా చేయాలి. అలా చేయకపోతే మన భక్తి వ్యర్థం అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ చూడండి, వాళ్ళ వృత్తి లక్ష్యము తప్పిపోవుట అని పెట్టుకున్నాడు. అంటే భక్తిలో వ్యాపారాన్ని వీళ్ళు ఆలోచించారు కానీ భక్తిలో శక్తిని గురించి అస్సలు వీళ్ళు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. భక్తిలో ఏ మాత్రం వీళ్ళు ప్రయోజనాన్ని చూసినట్లుగా మనకి ఇక్కడ కనబట్టలేదు. ఏమండి, ఒక మనిషి తన భక్తి కోసం ప్రయాసపడి పోరాడితే నువ్వెంత, అసలు మానవుని జీవితం ఎంత అండి? బైబిల్లో ఒక మాట ఉంటుంది, మానవుని జీవితం నీటి బుడగ లాంటిది. బుడగ ఎంతసేపు పగిలిపోద్ది చెప్పండి. ప్రారంభంలో గమలియేల్ ఆయన చెప్తూ ఉంటాడు, పూర్వమందు ఆడొకడు లేచాడు గురువునని, అందరిని మోసం చేశాడు, వాడు చచ్చిపోయాడు, వాడి శిష్యులు అందరూ చెదిరిపోయారు, ఆ భక్తి అంతా చల్లా చెదరైపోయింది. ఇట్లాగే ప్రియులారా, మనుష్యులు కల్పించిన పద్ధతులు, దైవోపదేశములని ప్రజల్ని కొంతకాలమే మోసం చేయగలుగుతారు, ఎల్లకాలం మోసం చేయలేరు ప్రియులారా. అలాగే సువార్త కూడా అది వాస్తవమైనది అయినప్పుడు దాన్ని ఎవ్వరు కూడా ఆపలేరు. అంతే, తరములన్నిట ఆనాటి నుండి ఈనాటి వరకు ఒకే బైబిల్ గ్రంథం, ఒకే దేవుడు, ఒకే రక్షణ, ఒకే సువార్త, ఒకే నిత్య రాజ్యం, ఒకటే పరలోక రాజ్యం ప్రకటించబడుతూనే ఉంది ప్రియులారు. కానీ ఈ మధ్యలో అనేక రకాలైన వచ్చినాయి, కనుమరుగైపోయినాయి, అనేక రకాలైనవి మారిపోయినాయి ప్రియులారు. మనుష్యుల ప్రయాస వల్ల ఆ భక్తి నిలబడాలి అంటే ఈ మనిషి భోగాన్ని ఆ భక్తి పోయినట్టే కదా. అంటే మనిషి శాశ్వతుడు కాదు కదా భూమి మీద. ప్రియులారా, ఇక్కడ దేమేత్రి అంటాడు, మన లక్ష్యం తప్పిపోతుంది, మన లక్ష్యాన్ని మనం కాపాడుకుందాం. రెండవది, ఆ గుడి కూడా తృణీకరించబడుతుంది, ఆసియా అన్నంతటా భూలోకమన్నంతటా పూజింపబడుచున్న ఈమె యొక్క గొప్పతనం తొలగిపోతుంది అనే భయం నాకు వస్తుంది. ప్రియులారా, ఒక గొప్ప రక్షకుడు దొరికాడు, దేవుని రాజ్యాన్ని సంపాదించుకుంటున్నానని ఆ సంతోషం కాకుండా, అమ్మో నా భక్తి, నా మతం, నా ఆచారం నాది పోతుందేమో అని ఇక్కడ దేమేత్రి భయపడుతూ ఉన్నాడు. 28వ వచనం, వారు విని ఎవరినైతే రెచ్చగొట్టాడో, ఎల్లరి మూకలు అందరూ చేరి, వాళ్ళందరూ ఎప్పుడైతే ఈ మాటలు విన్నారో ఉద్రేకం వచ్చేసింది వాళ్ళు. ఏమండి, మనుష్యులు రేపే ఉద్రేకాలు చాలా ప్రమాదకరమైనవి. ఇక వాళ్ళు మనుష్యులాగా ఆలోచించరు, మృగాల్లాగా ఆలోచిస్తారు. ఇక అంతే, కఠినత్వం వచ్చేస్తుంది, క్రూరత్వం వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, వారు విని రౌద్రముతో నిండిన వారై ఎఫెసీయుల ఆర్తెమీదేవి మహాదేవి అని కేకలు వేసిరి. చూడండి, వీళ్ళు వాళ్ళ దేవత విషయమై రోషం తెచ్చుకొని కేకలు వేస్తున్నారు. ఇప్పుడు ప్రశ్న, ఆ దేవుడు ఏమి చేస్తూ ఉన్నట్టు? ప్రియులారా, ప్రారంభకాలం నుండి మనం చూస్తూ వస్తే శ్రమ కలిగినప్పుడు ప్రార్థన చేశారు, దేవుడు దిగి వచ్చి కార్యాలు చేసినట్లు మనం చూస్తాం. ఆపత్కాలమందు ప్రార్థన చేశారు, దేవుడు దిగి వచ్చి కార్యాలు చేసినట్లు బైబిల్లో మనం చూస్తాం. ఇక్కడ చూస్తే వీళ్ళు కేకలు వేశారు. మనుష్యులు ఎప్పుడైతే కేకలు వేస్తారో ఆడ గొడవలు అవుతాయి ప్రియుల, మత సంబంధమైన గొడవలు అవుతాయి. అటువంటి చోట మౌనంగా ఉండటం మంచిది, కానీ గొడవలు పెట్టుకోవటం అనేది కరెక్ట్ కానే కాదు. ఎందుకంటే గొడవలు వస్తే మనతోటి మనిషిని మనం గాయపరిచే వాళ్ళం అవుతాం, మనతోటి మనిషిని మనం కొట్టేవాళ్ళుగాను, లేకపోతే తిట్టుకునేవాళ్ళుగాను, లేకపోతే చంపుకునేవాళ్ళుగాను అలా అయిపోతారు. అరే నాతోటి వ్యక్తి నా సహోదరుడే అని ఈ జ్ఞానం పోతుంది అన్నమాట మనుషులు. అది మతం రేపే ఒక ఉద్రేకం. అందుకే ఉద్రేకాలు మంచివి కానే కాదు ప్రియులారా. అదే సమయంలో భక్తి గొప్పది అనుకుంటే మన భక్తిని మనం కాపాడుకోవచ్చు, మన భక్తిని మనం చేయవచ్చు, సువార్తను ప్రకటించవచ్చును. సువార్త ద్వారా దైవ శక్తి క్రియ చేస్తూ వస్తుంది ప్రియులారు. దేవుడు ఎప్పుడు కూడా మన పక్షంగా నిలబడుతూ ఉంటాడు. 29వ వచనం, పట్టణము బహు గలిబిలిగా ఉండెను, మరియు వారు పౌలుతో ప్రయాణమై వచ్చిన మాసిదోనియా వారైన గాయియును అరిస్తర్కును పట్టుకొని దుమ్మిగా నాటకశాలలో
చొరపడిరి. ఇక చూడండి, కొట్లాటకి ప్రారంభమైపోయింది, ఉద్రేకాలు రేగితే ఇక అవే కదండి. ఇంక ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, పౌలుతో వచ్చిన వాళ్ళని పట్టుకున్నారట. పౌలుతో ఎవరెవరు ఉన్నారు, గాయు అనే సహోదరుడు, అరిస్తర్కు అనే సహోదరుడు, వీళ్ళిద్దరిని పట్టుకున్నారు. వీళ్ళిద్దరు మాసిదోనియాకి చెందినవారు. వాళ్ళిద్దరిని పట్టుకొని ఇక గొడవతోటి ఒక దుమ్మిగా దౌర్జన్యంగా నాటకశాలలోకి జొరబడ్డారు. పౌలు జనుల సభ యొద్దకు వెళ్ళదలచిన కానీ శిష్యులు వెళ్ళనీయలేదు. పౌలు వెళదామనుకున్నాడంట అక్కడికి, అయితే శిష్యులు ఆపేశారు. అయ్యా నువ్వు వద్దయ్యా, ఇప్పుడు నువ్వు వెళ్తే ఇంకా గొడవ పెద్దదైద్ది అయ్యా, నువ్వు వద్దు అని పౌలును వెళ్ళనీయలేదు. 31 వచనం, మరియు ఆసియా దేశాధికారులలో కొందరు అతనికి స్నేహితులై ఉండి అతని యొద్దకు వర్తమానం పంపి, నీవు నాటకశాలలోనికి వెళ్ళవద్దని అతన్ని వేడుకొనిరి. చూడండి, మంచివారికి రాజులు ఉన్నతాధికారులు స్నేహితులైపోతారట. పౌలుకి ఆసియా దేశ అధికారులు స్నేహితులు. ఎందుకంటే ఒకప్పుడు పౌలు ఎటువంటి వ్యక్తి అండి, యూదామతము నిమిత్తమై అందరూ అధికారులతో పరిచయం ఉంది పౌలుకి. ఎంతమంది క్రైస్తవులను కొట్టినవాడు, ఎంతమందిని హింసించాడు, ఎంతమందిని దూషించాడు. ఒకప్పుడు ఆయన పేరు చెప్తే ఆయన ముందు నిలబడే ధైర్యం కూడా ఎవరు చేయరు. ఆయన అంటే గడగడ గడగడ ఒడికిపోయేవాళ్ళు అనమాట. ఎందుకంటే పౌలు మహాకోపిస్టుడు. ఇక ఎదురు ఎవరిని ఒక్క మాట మాట్లాడి ముందు వాళ్ళని చంపేయడం ఇంక అంతే, ఇంక రెండో ఆన్సర్ కూడా ఉండదు. అలాంటి వ్యక్తి ఇంత దీనుడై తగ్గించుకొని యేసు రక్షకుడు అని చెప్తుంటే ఎదురోళ్ళు వచ్చి తిడతన్నా, మీదబడి ఎగబడుతున్నా, రాళ్ళు తీసుకొని కొడుతున్నా, ఇందులో ఆ కోపం రాదే, అది కదా భక్తిలోని శక్తి. ఈయనకి ఇప్పుడు కోపం రాట్లా ఓర్చుకుంటున్నాడు, ఓర్చుకుంటున్నాడు. అదే పాత పౌలు అయితే అసలు ఈయన ముందు కూడా నిలబడేవాళ్ళు కాదు. పౌలుకి అంత రోషం ఉంది ఒకప్పుడు, అంత కోపిస్తాడు. పసిపిల్లలు కూడా నిలిపెట్టలేదండి. బైబిల్లో మనం చూస్తాం 9 అధ్యాయం ప్రారంభం, సౌలు అయితే ఇంటింట చూచి ఎవడైనా అక్కడ ఉన్నాడు వాడి సంగతి తెలచాలనుకుంటే వాళ్ళు ఏడకి రావటం కాదు, ఈయన వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంటిలోకి వెళ్ళి ఈడ్చుకొని బయటకు వచ్చేవాడు అంటే, ఈడ్చుకొచ్చి వాళ్ళని ఎన్నో శ్రమలు పెట్టిన వ్యక్తి సౌలుగా ఉన్నప్పుడు. ఇదే పౌలు అనే వ్యక్తి. అప్పుడు ఈయనకి తెలియని అధికారి ఎవరండి, దేశం మొత్తం తెలుసు, ఆ రాజ్యంలో ఉన్న ప్రతి అధికారి ఈయనకి తెలుసు, వాళ్ళందరూ ఈయనకి అప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఈయన ఎప్పుడైతే యేసును గురించి సువార్త ప్రకటిస్తున్నాడో ప్రియులారా, ఇప్పుడు ఈయన ఆ మతాధికారులలో నుండి ఓ శ్రమను ఎదుర్కోవలసిన పరిస్థితి ఇప్పుడు ఇక్కడ పౌలు దాకా వచ్చింది. అయితే పౌలుకు స్నేహితులుగా ఉన్నటువంటి వారు, స్నేహం ఎప్పుడు మారదండి, మతాన్ని బట్టి మారదు, ఇంకో దాన్ని బట్టి మారదు, స్నేహం శాశ్వతమైనది. అందుకే స్నేహితుడంట అంతవరకు ప్రేమిస్తాడు. పౌలుకున్న స్నేహితులు అధికారులు ఉన్న వాళ్ళు పౌలు కబురు పెట్టారు, అయ్యా నువ్వు నాటకశాలలోనికి వెళ్ళద్దు, అక్కడ జనం చాలామంది ఉన్నారు, ఉద్రేకంగా ఉన్నారు, కోపంతో ఉన్నారు, ఎవరు చెప్పినా వినే పరిస్థితిలో వాళ్ళు లేరు, వాళ్ళలా రెచ్చగొట్టబడ్డారు, వాళ్ళందరూ ఇప్పుడు ఒక ఉద్రేకంలో ఊగిపోతున్నారు, ఎమోషనల్లీ బ్లాక్మెయిల్డ్గా అయిపోయారు వాళ్ళందరూ. అంతే, వాళ్ళు ఉద్రేకంగా వాళ్ళని అలాగా నాశనం చేసి పెట్టేశారో ఎవరో, ఇప్పుడు వాళ్ళందరూ ఊగుతున్నారు, కాబట్టి నువ్వు వెళ్ళొద్దు అని అధికారులు పౌలుకు వర్తమానం పంపించారు. 32 వచ్చిన, ఆ సభ గలిబిలిగా ఉండెను గనక కొందరు ఇలాగున కొందరు అలాగున కేకలు వేసిరి, తామెందు నిమిత్తము కూడుకొనిరో చాలామందికి తెలియలేదు. చూడండి, ఎక్కడైనా గొడవలు జరిగేటప్పుడు మూలం ఒక్కడుంటాడు. ఆ వ్యక్తి ఎక్కడో కూర్చొని ఈ జనాన్ని రెచ్చగొట్టి తమాషాలు చూస్తూ ఉంటాడు. ఇక్కడ అదే అయింది. ఆ నాటకశాలలో అనేక మంది గుంపు కూడారు, గొడవ చేద్దామని ఉద్రేకంతో వచ్చారు కొంతమంది. ఆ గొడవ చూసి ఇంకొంతమంది వచ్చారు, జనం చాలామంది వచ్చారు ఆడ. ఇప్పుడు లాస్ట్కి ఇక్కడ ఎట్లయిపోయిందంటే, అసలు ఎందుకు వచ్చాం మనం వీడికి అనే పరిస్థితి. ఎందుకు వచ్చారు వాళ్ళందరూ, ఎవరు వీళ్ళని రెచ్చగొట్టి పంపించారు, దేమేత్రి అనే ఈ వ్యక్తి పంపించినాడు ప్రియులారా. ఈ వ్యక్తి చాలా దుర్మార్గమైన మనస్సు కలిగినవాడు, అతని లాభం అతని వ్యాపారం దెబ్బతింటుందండి. అతను డబ్బు కోసమై మతాన్ని అడ్డం పెట్టుకొని ప్రజలను, సామాన్యమైన ప్రజల్ని రెచ్చగొట్టి వాళ్ళందరినీ ఊరి మీద కొదిలాడు. వీడు మాత్రం ప్రశాంతంగా అక్కడ కూర్చొని ఉన్నాడు, వీడు రాల ముందుకి.
మీరు చూడండి కావాలండి, ఎక్కడే ఎట్టటోళ్ళు ముందుకు రారు, వీళ్ళు ఏ రిస్కు చేయరు, వీళ్ళు బ్రహ్మాండంగా క్షేమంగా కూర్చుంటారు, డబ్బులు సంపాదించుకుంటారు, అన్నీ చేస్తారు. సామాన్య ప్రజలు మాత్రం ముందు పెడుతుంటారు. ఇక్కడ ప్రజలు వివేకంతో ప్రవర్తించాలి. ఉద్రేకాలకు లోనే జీవితాలు నాశనం చేసుకోకూడదు. ప్రియులారా, ఏదైనా ఒక జరగరానిది జరిగింది అంటే వెనక్కి తీసుకోవటం అనేది అసాధ్యం. అది ఏదైనా కానీ నష్టం కలగక మునిపే సమాధానంతో, ఓర్పుతో, నెమ్మదితో ఉండాలి. ఉద్రేకాలకు లోను కాకూడదు. ఇక నాటకశాలలో ఇప్పుడు వాళ్ళు ఏదో అరిశారు, వీళ్ళు ఏదో అరిశారు, అసలు ఎందుకు వచ్చారు ఎవరికి అర్థం కాదు. అట్లాంటి పరిస్థితి అక్కడ ఏర్పడింది. 33 వచ్చిన అప్పుడు యూదులు అలెక్సాంద్రును ముందుకు త్రోయగా కొందరు సమూహములో నుండి అతన్ని ఎదుటికి తెచ్చిరి. అలెక్సాంద్రు సైగ చేసి జనులతో సమాధానము చెప్పుకొనవలెనని యుండెను. చూడండి, ఆ టైంలో ఈ అలెక్సాంద్రు అనే వ్యక్తి, ఇప్పుడు గాయి అరిస్తార్కు అనేవారు ఉన్నారు, ఇప్పుడు యూదులు ఏం చేశారంటే ఈ అలెక్సాంద్రు అనే వ్యక్తిని నువ్వు చెప్పు నువ్వు మాట్లాడని ముందుకు దోసేశారు. తోయగాని ఇప్పుడు సమూహంలో ఉండి బయటకు వచ్చాడు. ఇక్కడ మనకి యూదులు కనబడుతున్నారు, రెండవది ఈ అర్తిమీదేవిని పూజించే భక్తులు కనబడుతున్నారు. ఇప్పుడు యూదులు క్రైస్తవులు ఇద్దరు కూడా విగ్రహారాధనను ఒప్పుకోరు, కానీ ఇక్కడున్న ఈ అర్తిమీదేవిని ఆరాధించే భక్తులేమో మా దేవత మా ఆరాధన మా ఇష్టం అంటారు. వాళ్ళకి అది గొప్పది. ఇప్పుడు వీరిద్దరిలో ఇప్పుడు అలెక్సాంద్రును మాట్లాడమని యూదులు ముందుకు నెట్టారు. అంటే యూదుల లక్ష్యం ఏంటంటే ఇద్దరు, అటు క్రైస్తవులు ఇటు అర్తిమీదేవిని పూజించే భక్తులు, వీళ్ళిద్దరిని అవమానకరంగా చేయాలన్నది యూదుల యొక్క లక్ష్యం అన్నమాట. కాబట్టి యూదులు అలా కేకలు వేసి వీళ్ళిద్దరినీ అవమానకరంగా మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇప్పుడు క్రైస్తవులు మాత్రం ఇక్కడ ఏం మాట్లాడలేదండి, వీళ్ళెక్కడ గొడవ చేయలేదు, ఏం మాట్లాడలేదు. అక్కడ అర్తిమీదేవి భక్తులేమో అర్తిమీదేవి మహాదేవి అని వారు కేకలు వేయటం ప్రారంభించారు. యూదులేమో వీళ్ళు వీరికి దోచినట్టు వీళ్ళు కేకలు వేశారు. మొత్తానికి అక్కడ మతం ముసుగులో ఓ భయంకరమైన గొడవ జరుగుతుంది. కానీ అదే ఎవరి భక్తి వారిది అని వదిలేసినట్లయితే అసలు ఏ ఇబ్బంది లేకపోను. ఎప్పుడైతే పంతాలు పెట్టుకొని ఈ గొడవలు పెట్టుకుంటారో అక్కడే పెద్ద గొడవలు అవుతూ ఉంటాయి. ప్రియులారా, ఇప్పుడు యూదులు అలెక్సాంద్రును ముందుకు దోసి సైగ చేసి మాట్లాడండి అని చెప్పారు. 34 వచనం, అయితే అతడు యూదుడని వారు తెలుసుకున్నప్పుడు అందరూ ఏక శబ్దంతో 2 గంటల సేపు ఎఫెసీయుల అర్తిమీదేవి మహాదేవి అని కేకలు వేసిరి. ఎందుకంటే ఇప్పుడు ఆయన యూదుడు, ఆయన మాట్లాడితే ఏం మాట్లాడతాడు, వీరిని అవమానించేలా మాట్లాడతాడు, అలా ఎలా మాట్లాడతాడు, తప్పు కదా. అందుకే ఇక వీళ్ళందరూ ఒప్పుకోలేదు. అసలు ఈ భక్తులైన వారు, అర్తిమీదేవిని ఆరాధించే భక్తులు, వాళ్ళందరూ కేకలు వేయడం ప్రారంభించారు. ఎంతసేపు తెలుసా, 2 గంటల సేపు. అంటే ఈ వ్యక్తి కూడా 2 గంటల సేపు ఆడు కూర్చొని వాళ్ళతో మాట్లాడాలని, గొడవ పెట్టుకోవాలని కూర్చొని ఉన్నాడు. ఎందుకు వాళ్ళతోటి గొడవ, ఎందుకు మౌనంగా వెళ్ళిపోకూడదు? అయితే ప్రియులారా, ఇక్కడ ఈయన గొడవకి అలా కేకలు వేయటం జరుగుతూ ఉంది. ఈయన మాట్లాడాలని ప్రయత్నం చేయటం, వాళ్ళు కేకలు వేయటం, మొత్తానికి అక్కడ 2 గంటల సేపు ఒక యుద్ధ వాతావరణం అన్నట్లుగా కేకలు వేసుకుంటూ ఉన్నారు. వాళ్ళు కేకలు వేస్తున్నారు, వీళ్ళు కేకలు వేస్తున్నారు. 35 వచనం, అంతటా కరణము సమూహమును సముదాయించి ఎఫెసీయులారా, ఎఫెసీయుల పట్టణము అర్తిమీ మహాదేవికి దుపతి యుద్ధ నుండి పడిన మూర్తికిని పాలకురాలై ఉన్నదని తెలియని వాడు ఎవడు? చూడండి, కరణం ఓ మంచి మాట చెప్తున్నాడు. వారి భక్తి వారి విశ్వాసంలో వారిని బలపరుస్తూ చెప్తున్నాడు. ఈ తెలియని వాళ్ళు ఎవరున్నారు, మీరు తొందరగా ఇప్పుడు వచ్చి చెప్పాల్సినంత పనేమీ లేదు. 36 వచనం, ఈ సంగతులు నిరాక్షేపమైనవి కనుక మీరు శాంతము కలిగి ఏది ఆతురపడి చేయకుండా ఆవశ్యకము. ఇది ప్రాముఖ్యమైనదండి. సత్యమైన వ్యక్తి తొందరపడకూడదు. తొందరపడి ఉద్రేకాలుగా కొట్లాట్లకి వెళ్తున్నాడంటే వాడి భక్తిలో లోపం ఉంది అని అర్థం. అందుకే కరణం చాలా మంచిగా మాట్లాడుతున్నాడు, నెమ్మది కలిగి ఉండండి, మనమేమి మనం మనం నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. స్థిరమైన విశ్వాసం స్థిరంగానే ఉంటుంది. అది నువ్వు చెబితేనో చెప్పకపోతేనో మారిపోయేది కానే కాదనమాట. కాబట్టి అంటాడు, మీరు తొందరపడేది చెయ్యొద్దు. మీరు ఈ మనుషులను తీసుకుని వచ్చారు, వీరు గుడి దోచిన వారు కాదు, మన దేవతను దూషింపను లేదు. ఒక్క మాటైనా అన్నారు,
ఫలానా అన్నారా, లేక మీ దేవుడు దేవుడు కాదు అని అన్నారా? లేదే. కాబట్టి ఈ వీళ్ళేం అనలేదు. దేమేత్రికి అతనితో కూడిన కంసాలకు ఎవరి మీదైనా వ్యవహారం ఏదైనా ఉన్నయడల న్యాయ సభలు జరుగుతున్నాయి, అధిపతులు ఉన్నారు గనక వారు ఒకరితో ఒకరు వ్యాజ్యం ఆడవచ్చు. చూశారు, జ్ఞానం కలిగిన ఆ పట్టణం యొక్క అధికారి అసలు స్ట్రైట్ పాయింట్ ఏంటో బయట తీశాడు. ఇప్పుడు అసలు ఈ గొడవ అంతటికి మూలం ఎవరు అంటే దేమేత్రి అనేవాడు. వాడు నా వ్యాపారం దెబ్బతింటుంది, నేను ఇట్లా చేసేవి చేయనీయకుండా వీరు సువార్తను ప్రకటిస్తున్నారు అని చెప్పేసి వాడి బాధ లేక వాడి మనసులో ఉన్న దుర్బుద్ధిని ప్రజలందరి మీద వదిలిద్ది అదొక మత గొడవలుగా రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తే కారణం అంటాడు, ఆయనకు కానీ ఆయనతో ఉన్న ఆ పనిచేసే వాళ్ళకి కానీ ఏదన్నా ఉంటే మీరు అధిపతుల దగ్గరికి మీ విషయం తీసుకెళ్ళండి. ప్రజలందరినీ రెచ్చగొట్టి ఇలా గొడవలు తెచ్చేది ఎందుకు అని చెప్పేసి ఇక్కడ కరణం వారితోటి జ్ఞానయుక్తంగా మాట్లాడుతున్నాడు. 39వ వచనం, అయితే మీరు ఇతర సంగతులను గూర్చి ఏమైనాను విచారణ చేయవలనని ఉంటే అది క్రమమైన సభలో పరిష్కారమగును. మనము ఈ గలిబిలిని గూర్చి చెప్పదగిన కారణమేమీయూ లేనందున నేడు జరిగిన అల్లరిని గూర్చి మనలను విచారణలోనికి తెత్తురేమో అని భయమవుతున్నది. ఇట్లు గుంపు కూడినందుకు తగిన కారణము చెప్పజాలమని వారితో అనెను. అతడు ఇలాగూ చెప్పి సభను ముగించెను. ప్రియులారా, కరణం ఆ పట్టణానికి అధికారి. ఈ ఎఫెసు పట్టణం అప్పుడు రోమా ప్రభుత్వ పాలనలో ఉంది. పలానా చోటు పలానా గొడవ జరిగింది అంటే ఇప్పుడు అక్కడి నుంచి గవర్నమెంట్ వారు వచ్చి కరణాన్ని అడుగుతారు, ఏంటి గొడవ, ఎందుకు జరిగింది, ఇట్లా ఇప్పుడు దానికి ఏమి సమాధానం చెప్పాలి, ఏం నేరం జరిగిందని చెప్పాలి. చాలా చోట్ల ప్రియులారా ఈ మత సంబంధమైన గొడవలలో ఎవరు ఒక్క పర్సన్ని బట్టి ఒక జనాంగం కొట్టుకుంటూ ఉంటారు, అది చాలా తప్పండి. తప్పు చేసినోడు కూడా ఆ వ్యక్తిని పట్టుకోండి, ఆ వ్యక్తి అన్న తప్పును నిలదీయండి, అబ్బాయి నువ్వు ఇలా మాట్లాడకూడదు, నువ్వు ఇలా చేయకూడదు అని ఆ వ్యక్తిని నిలబెట్టండి. ఆ వ్యక్తి ఒక్క పర్సన్తో పోవాల్సిన విషయాన్ని ఆ పర్సన్ని సమర్థించి, అతని తప్పును సమర్థించి, అతను చేసిన దాన్ని సమర్థించి ఆయన వెనక కులంగా మతంగా నిలబడి, ఇప్పుడు ఆపోజిట్ వ్యక్తి కూడా కులంగా మతంగా, లాస్ట్కి ఇవి కులాల మధ్య గొడవలు మతాల మధ్య గొడవలు ఇంత పెద్దవైపోతూ ఉంటాయండి. అది చాలా తప్పు, అది మూర్ఖత్వం, అది అజ్ఞానంతో చేసే పని. కరణం ఇక్కడ జ్ఞానంతో చక్కని మాట చెప్పాడు, దేమిత్రే నీకేమైనా గొడవ ఉందా, లేకపోతే నీతో ఇంకెవరన్నా ఉన్నారా గొడవలో ఉన్నాళ్ళు, మీరందరూ సభకి వెళ్ళి మీ సంగతి తేల్చుకోండి. ఇట్లా ఊరక సమాజంగా ఇట్లా గుంపుగూడి గొడవలు చేసుకుంటూ ఉంటే మనం ప్రభుత్వానికి లెక్క చెప్పాలి, ఇప్పుడు ఇవన్నీ తీర్పులోనికి తెస్తారేమో అని నాకు భయం వేస్తుంది అన్నాడు. ఎందుకంటే ఒకవేళ తీర్పులోనికి తీసుకొస్తే అక్కడున్న వాళ్ళందరూ శిక్షార్హులే. గవర్నమెంట్ అనుమతి లేకుండా గొడవ చేయడానికి నీకేమైనా పర్మిషన్ ఉందా, దుమ్మి చేయడానికి నీకేమైనా పర్మిషన్ ఉందా? అప్పుడు వాళ్ళందరికీ శిక్ష వస్తే అది కరణముకు కూడా ఒక అవమానం. నువ్వు నేను చేస్తున్నావు అన్నట్టుగా మాట్లాడతారు. అందుకే కరణం కూడా అంటాడు, ఇట్లా ఎందుకు గుంపుగూడారు అని అడిగితే తగిన కారణం మనం ఏది చెప్పలేము. ఎందుకంటే పౌలు మీద వారు నేరారోపణ చేశారు, కానీ పౌలు ఏ తప్పు చేయలేదు, గుడి దోచలేదు, దేవతను దూషించలేదు, ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించలేదు. ఆయన చెప్పింది ఆయన రక్షకుని గురించి, ఆయన గురించి చెప్పాడని ఇట్లా చెప్తే అది సరైన కారణంగా కూడా కాదు. అందుకని ఇక ఇట్లాంటి గొడవలు మన మధ్యలో వద్దు అని కారణం జ్ఞానయుక్తంగా సభను ముగించాడు. ఇటువంటి జ్ఞానులైన వ్యక్తులు ఉంటే ఎక్కడ గొడవలు జరగవు ప్రియులారా. ఇటువంటి జ్ఞానయుక్తమైన వ్యక్తులను ప్రతి పట్టణములో దేవుడు లేపునుగాక. దేవుడు కానీ అలాగూ ప్రతి పట్టణములో ఇలాంటి వ్యక్తులను పెడితే, రెచ్చగొట్టే వ్యక్తి ఆ వ్యక్తిని కానీ ఆపగలిగితే ఎక్కడ ఏ గొడవలు కూడా ఉండవు ప్రియులారా. సమాధానము సంతోషం ఏలుబడి చేస్తుంది. మన జీవితంలో కూడా మనం అర్థం చేసుకోవాలి, ఊరికే ఉద్రేకాలకు లోన్ అవ్వకూడదని. తొందరపడి గొడవలకు అస్సలు వెళ్ళనేకూడదు. గొడవలు ఎప్పుడు మంచివి కాదు. ఒకరి మీద ఒకరు గొడవలు పడటం, ఒకరినొకరు తిట్టుకోవటం, ఒకరినొకరు పొట్లాడుకోవటం ఇవి ఎన్నడూ మంచివి కాదు. కూర్చొని ఏదన్నా నీకు బాధ విషయం ఏదైనా ఉంటే సమాధానంగా మాట్లాడుకొని, ఇలా ఇలా చేయొద్దు, ఇలా మాట్లాడద్దు, అలా పర్సనల్గా మాట్లాడుకొని వాటిని ముగించుకుంటే ఏ గొడవలు ఉండవు. ప్రియులార లోకంలో అత్యంత ప్రమాదకరమైనవి మత సంబంధమైన గొడవలు, కుల సంబంధమైన గొడవలు, ఒక వ్యక్తికి సంబంధించిన విషయాన్ని ఒక జనాంగముగా తీసుకొని గొడవలు పడి ఎంతోమంది దెబ్బతింటాం, ఎంతోమంది కొట్టబడటం, ఎంతోమంది చనిపోవటం, వీటన్నిటికి కారణం ఆ ఒక్క వ్యక్తి స్వార్థం కాదా? అందుకే ఆ ఒక్క వ్యక్తిని కానీ పట్టుకొని
ఆ వ్యక్తిని గద్దించినట్లయితే ఇవన్నీ కూడా అణిగిపోతూ ఉంటాయి. ప్రియుల దేవుడు అటువంటి జ్ఞానయుక్తమైన కార్యాన్ని ఇక్కడ జరిగించడం మనం చూడగలుగుతున్నాం. దేవుడు అటువంటి జ్ఞానయుక్తమైన కార్యం మన కుటుంబాల్లో కూడా జరిగించాలి. చాలాసార్లు ప్రియుల వ్యక్తిగత జీవితంలో కుటుంబాల్లో కూడా వచ్చే గొడవలు ఈ చిన్న చిన్న విషయాల్లోనే వస్తూ ఉంటాయి. అవి తెలుసుకుని వాటిని అలా సరి చేసుకుంటే మనందరం నెమ్మదిగా జీవించవచ్చు. దేవుడు ఈ దినం మనకు అనుగ్రహించిన వర్తమానము దీవించును గాక. ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా, ఈ దిన వాక్యాన్ని మా హృదయాల్లో నీరుగట్టి ఫలింపచేయండి. కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మనందరిని దీవించును గాక, ఆమేన్. మీ ప్రేమపూర్వక కానుకలు చెక్ ద్వారా లేక డిడి ద్వారా లేక ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా మాకు పంపించుటకై మా అకౌంట్ నంబర్ 1158944296, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐఎఫ్ఎస్సి కోడ్ SBIN 00212332. అలాగే మీ ప్రేమపూర్వక కానుకలు గూగుల్ పే ద్వారా, ఫోన్పే ద్వారా, అలాగే పేటిఎం ద్వారా కూడా మాకు పంపించవచ్చును. మీరు మాకు పంపించుటకై మా ఫోన్ నంబర్స్ 9346892569, మరి యొక్క నంబర్ 888-666-7676. అలాగే మీరు మమ్మల్ని సంప్రదించుటకై మా చిరునామా ఫస్ట్ టైం జాన్ వెస్లీ, డోర్ నంబర్ 59-3-444, రెడ్ల బజార్, పాత గుంటూరు, గుంటూరు, పిన్ నంబర్ 522001. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచుటకై మా ఫోన్ నంబర్స్ 888-666-7676, మరి యొక్క నంబర్ 707-515-9777.